Hey everyone, PJ here on Pockettech. I'm back again with another video. This video lo manam iPhone lo unna WhatsApp data ni official ga Android 12 supported Android devices lo ki ela transfer cheyochu chudam. Ee process kaithe manam etuvanti paid apps kani third party apps kani use cheyamandi. Even computer kuda use cheyalsina avasaram ledu. Chala simple ga transfer cheyochu. Ela no ee video lo chudam. So, let's get started. First, na WhatsApp A version lo undo check chedam. Let's go to WhatsApp settings. Ikkada help lo kelte ikkada chudochu manaki version number untundi 2.21.21.2. Meeru ee version or later versions lo undalanamata. Below this version lo aithe ee feature work avadu. Okasari ippudu mana WhatsApp storage entundo check chedam. Let's go to storage and data. Meeru ikkada chudochu manage storage an untundi. Click that. సో నాకైతే కంప్లీట్గా 168 MB ఉంది. ఇప్పుడు ఒకసారి వాట్సాప్ డేటాని ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాం. నేనైతే ప్రస్తుతానికి పిక్సెల్ 4లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు ఏ ఆండ్రాయిడ్ డివైస్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బట్ దాంట్లో మనకి ఆండ్రాయిడ్ 12 ఉండాలి. సో మీరు ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఫోన్ని కొత్తగా సెట్ చేసుకునేటప్పుడు మాత్రమే మనం వాట్సాప్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాము. అదే సామ్సంగ్ డివైస్ యూస్ చేస్తుంటే కనుక మనం మధ్యలో యూస్ చేస్తున్నప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఆండ్రాయిడ్ సపోర్టెడ్ డివైజెస్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, క్లిక్ దాట్. మనకి గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అనే స్క్రీన్ వస్తుంది, సో లెట్స్ వెయిట్. సో ఇక్కడ చూసారా మనకి కాపీ యాప్స్ అండ్ డేటా అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం యూఎస్బి C2 లైట్నింగ్ పోర్ట్ తీసుకొని మనం ఈ రెండు డివైజెస్కి కనెక్ట్ చేసుకోవాలి. సో లైట్నింగ్ పోర్ట్ వచ్చేసి మనం ఏ ఐఫోన్ నుంచి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ఐఫోన్కి ప్లగ్ చేస్తున్నాను. యూఎస్బి సి వచ్చేసి మీరు ఏ ఆండ్రాయిడ్ డివైస్కి అయితే డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆండ్రాయిడ్ డివైస్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా ఫోన్స్ ఆర్ కనెక్టెడ్ అని చెప్పి మనకి ఆండ్రాయిడ్ డివైస్లో చూపిస్తుంది. లెట్స్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ పేజ్లో మనకి సైన్ ఇన్ విత్ యువర్ జీమెయిల్ అకౌంట్ అని అడుగుతుంది. సో మీ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గెటింగ్ రెడీ టు కాపీ అని వస్తుంది. ఇది ఒక ప్రాసెస్ వచ్చేసి మనకి కొంచెం టైం పడుతుంది అన్నమాట, సో లెట్స్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి చూస్ వాట్ యు వాంట్ టు కాపీ అని అడుగుతుంది అన్నమాట. సో మన జీమెయిల్ అకౌంట్కి లింక్ అయి ఉన్న యాప్స్ అని చూపిస్తుంది, కాంటాక్ట్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, క్యాలెండర్, నోట్స్, ఇవన్నీ. మీరు ఏ డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని యాప్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ యాప్స్ని క్లిక్ చేసుకోవాలి. సో యాప్స్లోకి వెళ్తే మీకు ఏ యాప్ కావాలి అనేది కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారా మనకి వాట్సాప్ అని ఉంది. సో నేను వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నాను, రిమైనింగ్ అన్ని అన్సెలెక్ట్ చేసేద్దాం. సో చూసారా ఓన్లీ వాట్సాప్ మాత్రమే సెలెక్ట్ అయి ఉంది, క్లిక్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కింద ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్ ఇవన్నీ డీసెలెక్ట్ చేసేస్తున్నాను అనమాట. నాకైతే ప్రజెంట్ అవన్నీ అవసరం లేదు, ఓన్లీ వాట్సాప్ డేటా మాత్రమే కావాలి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వీటిలో ఏమైనా కావాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ క్లిక్ కాపీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఒక పేజ్ పాపప్ వస్తుంది, ట్రాన్స్ఫర్ వాట్సాప్ చాట్స్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మనం ఐఫోన్లో ఉన్న కెమెరాలోకి వెళ్ళి ఆ క్యూఆర్ని స్కాన్ చేయాలి. సో లెట్స్ గో టు కెమెరా ఆన్ ఐఫోన్. సో కెమెరా ఓపెన్ చేసి నేను క్యూఆర్ని స్కాన్ చేస్తున్నాను. సో ఇలా మనకి పాపప్ వస్తుంది కదా, ఓపెన్ ఇన్ వాట్సాప్ అని, క్లిక్ దాట్. సో మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్ అనే పాపప్ వచ్చింది. సో కింద స్టార్ట్ అని ఉంటుంది, క్లిక్ స్టార్ట్. సో మన చాట్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంటిన్యూ ఆన్ యువర్ న్యూ ఫోన్ అని చూపిస్తుంది. సో అంటే మనం ఇప్పుడు మన ఆండ్రాయిడ్ డివైస్లో ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫోన్లో అయితే కాపీయింగ్ ఈజ్ డన్ అని చూపిస్తుంది. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ మన ఫోన్ సెటప్ ప్రాసెస్. నేనైతే ప్రాసెస్ సెట్ చేసేసుకుంటున్నాను. సో నా ఫోన్ అయితే సెటప్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్ అప్ అని వస్తుంది. ఇంకా 0 of 21 యాప్స్ అయితే సెట్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. డైరెక్ట్గా అయితే నా ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ అవ్వలేదు. ఒకసారి ఇప్పుడు మనం వాట్సాప్ డౌన్లోడ్ చేసి చూద్దాం. లెట్స్ గో టు ప్లేస్టోర్ అండ్ డౌన్లోడ్ వాట్సాప్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్ట్గా వాట్సాప్ డౌన్లోడ్ అయిపోతుంది. జనరల్గా అయితే మనం వాట్సాప్ థర్డ్ పార్టీ యాప్ కాబట్టి సెపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే రిమైనింగ్ డౌన్లోడ్ అవుతున్న యాప్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకి వాట్సాప్ త్వరగా డౌన్లోడ్ అవుతుందని. వాట్సాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అయిందో లేదో చూద్దాం. వెల్కమ్ టు వాట్సాప్ అని వస్తుంది, యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ.
మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ప్రీవియస్గా ఏ ఫోన్ నెంబర్ అయితే ఐఫోన్లో యూస్ చేశారో ఆ ఫోన్ నెంబర్నే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ నెక్స్ట్. మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది ఫర్ వెరిఫికేషన్. సో మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కదా, ఎంటర్ యువర్ వెరిఫికేషన్ కోడ్. మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ ఐఫోన్లో చూసారా, మనకి ఒక పాపప్ వచ్చింది యు ఆర్ లాగ్డ్ అవుట్ ఆఫ్ వాట్సాప్ అని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ సెటప్ ప్రాసెస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇలా మనకు ఒక పాపప్ వస్తుంది అనమాట, మీ గూగుల్ డ్రైవ్ బ్యాకప్ కావాలా అని. నా గూగుల్ డ్రైవ్లో అయితే ఎటువంటి బ్యాకప్ లేదు, అందుకని నేను స్కిప్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్ అనమాట, మన చాట్ హిస్టరీ అంతా ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మన పర్మిషన్ అడుగుతుంది, మనం స్టార్ట్ అని క్లిక్ చేయగానే ఒకసారి ఆ ఇంపోర్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ క్లిక్ స్టార్ట్. మనం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఈ స్టెప్ని కనుక మనం స్కిప్ చేస్తే మనం ఈ చాట్ హిస్టరీని తర్వాత రికవర్ చేయలేము. సో ఇంపోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, లెట్స్ క్లిక్ నెక్స్ట్. సో చూసారా మనకి వాట్సాప్ ప్రొఫైల్ సెట్ చేసుకోమని అడుగుతుంది, మీ వాట్సాప్ ప్రొఫైల్ నేమ్ ఇచ్చేసి క్లిక్ నెక్స్ట్. మన గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అడుగుతుంది, నేనైతే నెవర్ అని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ డన్. సో చూసారా మన వాట్సాప్ చాట్ హిస్టరీ అంతా మన ఆండ్రాయిడ్ డివైస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం చాట్ ఒక్కటే వచ్చిందా లేదు అంటే మన వాట్సాప్లో మన ఫ్రెండ్స్కి పంపించుకున్న ఫొటోస్ వీడియోస్ కూడా వచ్చాయో లేదో చూద్దాం. సో చాట్ ఓపెన్ చేసి చూస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆఫీస్లో అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సెండ్ చేశాను, అవన్నీ అయితే మనకి ఇంపోర్ట్ అయిపోయాయి. ఈవెన్ మనం ఇక్కడ చూడొచ్చు వీడియో కూడా వచ్చేసింది. మనం స్టార్టింగ్లో ఐఫోన్లో చూసాం కదా 168 MB స్టోరేజ్ ఉంది. సో మొత్తం స్టోరేజ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి ఆండ్రాయిడ్లో కూడా చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెటింగ్స్, స్టోరేజ్ అండ్ డేటా, మేనేజ్ స్టోరేజ్లో ఇక్కడ చూసారా క్యాలిక్యులేటింగ్ అని వచ్చింది 177.9 MB. సో మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ అయితే కేబుల్ నేను డిస్కనెక్ట్ చేయలేదు, కేబుల్స్ రెండు కనెక్ట్ చేసే ఉంచాను రెండు ఫోన్స్కి. మీరు ఇక్కడ చూడొచ్చు ఐఫోన్లో కంటిన్యూ ఆన్ యువర్ న్యూ ఐఫోన్ అనే చూపిస్తుంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఆ కేబుల్స్ డిస్కనెక్ట్ చేయకుండా కనెక్ట్ చేసే ఉంచండి. సో చూసారు కదండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నేనైతే పిక్సెల్ డివైస్ యూస్ చేశాను, మీరు ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ చేసే ఏ ఆండ్రాయిడ్ డివైస్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వాట్సాప్, మీకు ఏ డేటా కావాలి అన్నా సరే ఈ ప్రాసెస్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్. అలానే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీ మీద కొత్త కొత్త వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.